आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం అంతా కూడా తెలంగాణ అంటే తెలంగాణలో పని చేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు వెంటనే ఇమిడియట్ గా ఆంధ్ర క్యాడర్కు సంబంధించినటువంటి అధికారులుగా గుర్తిస్తూ డిఓపిటి ఇచ్చినటువంటి ఆదేశాలను ఒక్కసారికి సవాల్ చేస్తూ అమరాపల్లి తో పాటు మరికొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు తాము ఆంధ్రాకు వెళ్ళము తెలంగాణలోనే ఉంటామంటూ కూడా అటు కేంద్రాన్ని కోరారు. కేంద్రం దీన్ని తిరస్కరించింది. ఆ తర్వాత మళ్ళీ కోర్టును ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు, దానికంటే ముందు క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అక్కడే పనిచేయాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారులకు సంబంధించి ఎక్కడెక్కడ పనిచేయాలని వారికి సంబంధించినటువంటి చిరునామాల ఆధారంగా వారికి సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి ఆ బ్యాచ్ కు సంబంధించినటువంటి వారిని గుర్తిస్తూ ఆరు తెలంగాణకు ఆంధ్రాకు సపరేట్ గా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అమరాపాలి నిజం వెంటనే ఏపీకి వచ్చేస్తుంది. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా ఆల్రెడీ పోస్టింగ్ కూడా తీసుకోబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. అంటే ముఖ్యంగా అమరాపాలితో పాటు మరికొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అంటే డిఓ పోటీ ఈ రోజు వరకు చివరి తేదీ కావడంతో అక్కడ జాయిన్ అవడానికి కోర్టు కూడా యాజ్ ఇట్ ఈస్ గా వీరందరినీ కూడా తిరిగి మళ్ళీ ఏపీకి వెళ్ళాలనేది కూడా ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి ఇవాళ చివరి రోజు కావడంతో గడువుకు అమరాపాలితో పాటు మరికొంతమంది అధికారులు నేరుగా ఏపీకి వెళ్ళడం జరిగింది. అమరావతిలో ఉన్నటువంటి సిఎస్ కు అక్కడ రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అమరాపాలిని ఎక్కడ నియమించబోతున్నారు అంటే ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పేషీలోకి మేము రాబోతున్నారు. ఎందుకంటే ఒక సూపర్ పవర్ఫుల్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు అమరాపాలి. ఆమె గతంలో తెలంగాణలో పనిచేశారు, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అమరాపాలి తెలంగాణలో పనిచేశారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వరంగల్ కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత వరంగల్ కి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత అంతకుముందు వికారాబాద్ సబ్ కలెక్టర్ గా కూడా ఆమె పనిచేశారు. ఆ తర్వాత ఆమె నేరుగా సెంట్రల్ కు వెళ్ళినటువంటి పరిస్థితి అంటే సెంట్రల్లో కిషన్ రెడ్డి ఎవరైతే అప్పటి కేంద్ర సహాయ శాఖ మంత్రి అంటే కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి పర్సనల్ సెక్రటరీగా ఆమె పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పేషీలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆమె పిఎంఓలో పనిచేశారు. ఆ తర్వాత వెంటనే ఇక్కడ సర్కార్ మారిన తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి రిలీవ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి రిలీవ్ చేసిన తర్వాత కేంద్రం నుంచి తెలంగాణకు రిలీవ్ చేసిన తర్వాత నేరుగా ఆమెని జిహెచ్ఎంసి కమిషనర్ గా నియమించారు ఇక్కడి ఇప్పటి ప్రభుత్వం. అయితే ఇక్కడ ప్రభుత్వం ఆమెను సమర్థవంతమైనటువంటి అధికారినిగా గుర్తించి జిహెచ్ఎంసి కమిషనర్ గా చేసినప్పటికీ కూడా ఆమె అనేక మార్పులు తీసుకురాగలిగింది. అంటే ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనలో ఆమె తన మార్కును వేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆమె జిహెచ్ఎంసి కమిషనర్ గా అపాయింట్ అయిన కొన్ని నెలల్లోనే ఇప్పుడు ఇలాంటి తీర్పు రావడం, ఇలాంటి ఆదేశాలు రావడంతో అమరాపాలి ఇక ఏపీలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో ఆమెను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే యువ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి కృష్ణతేజను కేరళ నుంచి ఆయన స్పెషల్ గా తనకు తీసుకురావడం, తన టీంలోకి తీసుకురావడం, ఓఎస్డీగా కూడా నియమించినటువంటి పరిస్థితి. అదేవిధంగా సమర్థవంతురాలనేటువంటి అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్న అమరాపాలిని కూడా తన టీంలోనే పెట్టుకోవాలనేటువంటి యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో అమరాపాలిని ప్రస్తుతం జిహెచ్ఎంసి కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి అమరాపాలిని నేరుగా విశాఖపట్నం సంబంధించినటువంటి అంటే జీవీఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ గా నియమిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి యోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈమె ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అమరాపాలి అక్కడ పుట్టినప్పటికి కూడా విశాఖపట్నంలోనే వైజాగ్ లోనే ఆమె చదువు అంతా కూడా కొనసాగింది. వైజాగ్ లోనే ఆమె పూర్తిగా ఆ ప్రాంతం మీద పూర్తిగా వీరి కుటుంబానికి ఆమెకు అవగాహన ఉండడంతో విశాఖపట్నానికి ప్రయారిటీ ఇస్తూ విశాఖపట్నానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో అమరాపాలి లాంటి అధికారిని అక్కడ జిహెచ్ఎంసి కమిషనర్ గా నియమిస్తే అక్కడ విశాఖ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుంది, సమూలమైనటువంటి మార్పులు కూడా వస్తాయనేటువంటి యోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు
పవన్ కళ్యాణ్ టీంలోకి అమరాపల్ని తీసుకుంటారా లేదంటే జీవీఎంసీ కమిషనర్గా వైజాగ్ మున్సిపల్ కమిషనర్గా నియమిస్తారనేటువంటి ఒక చర్చ అయితే అధికారుల ప్రస్తుతం నడుస్తుంది. ఏదేమైనా కానీ కొన్ని గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా రాబోతుంది. అయితే సమర్థవంతమైనటువంటి అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్న అమరాపల్లి పవన్ కళ్యాణ్ పేషిలోకి ఆ టీంలోకి వెళ్తారా లేదంటే వేరే శాఖలో నియమించేటువంటి అవకాశం ఉందా లేదంటే విశాఖపట్నం మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా అమరావతికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అదే స్థాయిలో విశాఖపట్నానికి విశాఖ అభివృద్ధికి కూడా అలాంటి ప్రాధాన్యతను ఇస్తుంది కాబట్టి విశాఖ డెవలప్మెంట్ కోసం అక్కడ ఐటీని అలాగే పారిశ్రామికంగా పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలంటే అమరాపల్లి లాంటి అధికారిని అక్కడ ఉండాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ అమరాపల్లి ప్రస్తానికైతే ఇవాళ ఏపీ సిఎస్ కు రిపోర్ట్ చేశారు. సో ఆమె ఏపీకి వచ్చేసినట్టే అయితే ఏ శాఖలో ఆమెకు పోస్టింగ్ ఇవ్వబోతున్నారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.